నువ్వు తర్వాత ప్రెస్ మీట్లు పెడుతూ గాంధీ భవన్కి వచ్చి కానీ ఈ కథ చూడు ఒకసారి. బండ్ల గణేష్ పిర్కోడు ఒక్కసారి ట్వీట్ పెడితేనే పారిపోయి నన్ను బ్లాక్ చేసుకున్నాడు. చెట్టి విషయంలో గొడవ వచ్చి ఉరేసుకొని చనిపోయిన బండ్ల గణేష్ డ్రైవర్ భార్య. జూబ్లీహిల్స్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రమణ బానోతు చందన 25 ఏళ్ళ అంటే అమ్మాయికి 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. రమణ సినిమా నిర్మాత బండ్ల గణేష్ వద్ద డ్రైవర్గా పనిచేస్తుండగా చందన ఓ ఆభరణాల దుకాణంలో పనిచేస్తూ ఉంది. వీరిద్దరూ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఇందిరానగర్లోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసే సమయంలో చెట్టి ఎక్కువ వేశావంటూ రమణ భార్యతో గొడవ పడగా చందన ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త రమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎందుకో దీని వెనకాల ఏదో కథ ఉన్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ చెట్టి విషయంలో పెండ్లమ్మ మధ్యలో గొడవ వస్తే ఊరేసుకుంటుందా? అసలు బండ్ల గణేష్ దగ్గర ఈ డ్రైవర్ ఈయన పనిచేసి ఉంటే అసలు ఏం జరిగింది, బండ్ల గణేష్ ఏమన్నాడు, ఏం జరిగింది అనేది కూడా ఒకసారి ఎందుకో అనుమానాలు వస్తున్నాయి. దీని వెనక బండ్ల గణేష్ పాత్ర ఏంది దీంట్లో అనేది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి బండ్ల గణేష్ని కూడా విచారిస్తే దీని వెనకాల ఏముంది అనేది తేల్తుంది. ఎందుకంటే చెట్టి విషయంలోనే గొడవ ఊరేసుకునేంత ఉంటుందా? ఆఫ్టర్ ఆల్ చట్నీ కోసం చచ్చిపోతారా? ఏదో ఏదో అనుమానం కొడతలేదు. ఈ వార్త చదివితే తప్పకుండా దీంట్లో ఏదో ఉంటుంది. ఒకసారి బండ్ల గణేష్ని పిలిపించి దీని మీద విచారణ చేయాలి. చేసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లు పెడతాడు, వాళ్ళకో ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇక అలాంటి లోఫర్ గాళ్ళ గురించి వానికి ఏం సంబంధం అసలు తెలంగాణ రాష్ట్రానికి? బండ్ల గణేష్ అంటోనికి తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం? ఎవడాడు? ఈ గడ్డకు పుట్టినోడా? ఎక్కడి ఏం కథ, ఏం కార్ఖానము? ఏమనుకుంటున్నావు బిడ్డ? నువ్వేం తమాషాలు అనుకుంటున్నావా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నువ్వు ఏం మాట్లాడినా నడుస్తా అనుకుంటున్నావా? జర ఒలు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని, అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే బిడ్డ నీకంటే ఎక్కువ దుర్మార్గంగా మాట్లాడరా నాయన. ఉద్యమంలా ఉరికి చురికించి కొట్టిన వాళ్ళని ఉరికి చురికించి కొట్టిన ఓయులు అడుగొట్టలేకపోయారు, రోడ్ల మీద తిరగలేకపోయారు. భయం భయం ఎట్లా అట్లా ఉంటుందన్నమాట. సో మళ్ళా ఉద్యమ నాటి రోజులను గుర్తు చేయకు, ఆనాటి పరిస్థితి మళ్ళీ తీసుకురాకు. తరిమితే నీ కోళ్ళపారం నువ్వు సర్దుకొని నీది ఎక్కడనో మరి ఏ అందరనో ఏ మూలకో ఆడికి పారిపోవాలి. గుంటూరు అనుకుంటా వీడిది, గుంటూరుకు పారిపోవాలి బిడ్డ. ఆ గుంటూరు ప్రకారం నూరి నీకు పోయకపోతే చూడు మళ్ళా, ఇంకా నువ్వు గిట్లనే రెచ్చిపోతే. ఏమో తమాషాలు చేస్తున్నావా? లేకపోతే నువ్వేమన్నా నీ దార్కారి ఏదో అనుకుంటున్నావా? తెలంగాణ రాష్ట్రంలో నీ అయ్యా జాగిర అనుకుంటున్నావురా? ఇదేమన్నా కోచ్ కారం పెడతాం బిడ్డ, ఏమనుకుంటున్నావు? అసలు ఎవడు నువ్వు, ఎక్కడి కథ నీది? మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని కడుపులో భయం పెట్టుకొని ఇది తెలంగాణ గడ్డ తంతది తరుముతుంది అని చెప్పేసి ఆ భయంతో మాట్లాడు. తిక్క తిక్క తమాషాలు చేస్తే కోసి కారం పెడతాం, అదే గుంటూరు కారం. కారం ముద్ద రోకల్బండ తెలుసా మాకు? మా తెలంగాణలో బాగా మంచి సామెత ఉంటుంది అది. కారం ముద్ద నూరాలే, రోకల్బండ పెట్టాలి, అట్లా ఉంటుంది బిడ్డ. ఏమనుకుంటున్నావు? తమాషాలు చేయకు, జస్ట్ బతక నీకు వచ్చినావు, నీ బతుకు దొబ్బేయి. తింటున్నావు కదా కోళ్ళ పారాలు పెట్టుకొని, కోళ్ళ పియ్యి అమ్ముకొని, ఇదంతా ఆ పని చేసుకొని బతుకురా. నువ్వెందుకు నీకు ఈ పెంట రాజకీయం? ఇదే సన్నాసి గతంలో ఎంతమంది బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి పోయి ఎంతమంది కాళ్ళు మొక్కిందో తెలియదా? తీసి బయట పెడతా దుకాణం తెలియదా? నీ బతుకెంత, నీ కథెంత? పోయి ఆ బి గ్రేడ్ సినిమాలలో యాక్టింగ్ చేసుకోపో, పోయి దానికి వనుకొస్తావు బాగానే. నీ ఫేసు అవన్నీ బాగానే ఉంటావు, సరిపోతుంది దానికి. సెట్ అవుతావు, మస్తు సెటరేట్ అవుతావు దానికి. నీకు పెద్దవా సన్నాసి? నేను బేసిక్గా ఇట్లాంటి సన్నాసులను వదిలేదాం అనుకుంటా. ఈ మిత్రులు అనవసరంగా నన్ను అదే చేశారు అన్న. ఆ డ్రైవర్ విషయంలో బండ్ల గణేష్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలంట, తప్పకుండా వేయించాలి. మరి ఏదో తేడా కొడుతుంది ఆ అమ్మాయి ఊరికి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది? లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి, వీడు కామాంధుడు, వీడు బండ్ల గణేష్, వీడు ఏదో ఉంటుంది కథ. సో కాబట్టి వీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. ఈ దొంగని దొరికితే ఎలా దొరుకుతారు చెప్పులు తీసుకొని కొట్టరు, తెలుస్తుంది.